రెండేండ్ల కిందట యావత్ దేశాన్ని కుదిపేసిన పెగాసస్ దుమారాన్ని మరవక ముందే మరో కొత్త స్పైవేర్ను కొనుగోలు చేసేందుకు బీజేపీ సర్కార్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తుంది. 2024 లోక్సభ ఎన్నికల లక్ష్యంగా పెగాసస్ స్థానంలో మరో శక్తివంతమైనటువంటి కొత్త స్పైవేర్ను అధికార బీజేపీ కొనుగోలు చేయాలనుకుంటున్నదా? ఆ స్పైవేర్ సాయంతో ప్రతిపక్ష నేతలు, అసమ్మతి వర్గాలు ప్రభుత్వ విధానాల్లో తప్పులను ఎత్తిచూపే మేధావులపై గట్టి నిఘాను కొనసాగించాలనుకుంటుందా? బ్రిటిష్ పత్రిక ఫైనాన్షియల్ టైమ్స్ ప్రచురించిన తాజా కథనం ఇవే అనుమానాలకు తావిస్తోంది. రెండేండ్ల కిందట యావత్తు దేశాన్ని కుదిపేసిన పెగాసస్ దుమారాన్ని మర్చిపోకముందే మరో వార్త తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరో కొత్త స్పైవేర్ను కొనుగోలు చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. పెగాసస్ స్పైవేర్ను తయారు చేసిన ఇజ్రాయెల్లోని ఎన్ఎస్ఓ గ్రూప్నకు పోటీగా ఉన్న స్పైవేర్ సంస్థల నుంచి ఈ స్పైవేర్ను కొనాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తున్నది. దీనికోసం ఇప్పటికే బిడ్లను సిద్ధం చేసిన సర్కార్ స్పైవేర్ కోసం 986 కోట్ల రూపాయలను ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నది. పెగాసస్ తయారు చేసిన ఎన్ఎస్ఓ గ్రూప్కు స్పైవేర్ రంగంలో దీటైన పోటీనిస్తూ బయటి ప్రపంచానికి తక్కువగా పరిచయం ఉన్న సంస్థల నుంచి కొత్త స్పైవేర్ను కొనుగోలు చేయడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు ఫైనాన్షియల్ టైమ్స్ వెల్లడించింది.